మేదక్ జిల్లా రామహింపేట మండల వ్యాప్తంగా శ్రావణ మాస శోభ సంతరించుకుంది. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వరలక్ష్మి నోములు నోచుకున్నారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాస దీక్ష తీసుకుని గౌరీమాతకు అందంగా పూలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి గాజులు, పట్టుచీర, పసుపు కుంకుమలను అలంకరించి తోటి మహిళలకు అమ్మవారి నైవేద్యం ప్రసాదాన్ని అందజేసి వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేశారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల స్త్రీలు పసుపు కుంకుమలతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉంటారనే నమ్మకం. అందువల్ల శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.